కర్నూలులో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 3 రోజుల పాటు పోలింగ్ కొనసాగనుంది. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 20,365 మంది ఉన్నారు. వీరంతా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ల కోసం ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. కర్నూలులో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న రిటర్నింగ్ అధికారి భార్గవ తేజతో మా కరెస్పాండెంట్ మధుసూదన్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఈరోజు రేపు ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ భార్గవతే ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది ఎన్నికల ప్రక్రియ? ఎన్నికల విధులకు కేటాయించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ అనే ఒక సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ పోస్టల్ బ్యాలెట్కి ఫెసిలిటేషన్ సెంటర్ అంటే కర్నూలు నియోజకవర్గంలో ఓటు ఉన్న ఓటర్లు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అదర్ డ్యూటీస్లో ఉన్నారో వారందరికీ అవకాశం కల్పించడానికి కర్నూలు 137 కర్నూలు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇందిరాగాంధీ మెమోరియల్ హై స్కూల్ ఏదైతే మున్సిపల్ స్కూల్ ఉందో ఏ క్యాంప్లో అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విశాలవంతమైన ప్రదేశంలో కర్నూలు నియోజకవర్గానికి చెందిన దాదాపు 4,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్స్ అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి అవకాశం ఉండేలాగా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ విధానం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా వారి ఓటు చెక్ చేసి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వారు 6 పోలింగ్ బూతులను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 పోలింగ్ బూతుల్లో పిఓస్ కానీ ఏపీఓస్ కానీ పోలీస్ సిబ్బంది కానీ లేకపోతే ఇతర డ్యూటీస్లో ఉన్న సిబ్బంది కానీ ఆ పోలింగ్ కౌంటర్కే టోకెన్ నెంబర్ తీసుకొని వెళ్ళి ఓటు వేసే అవకాశం కల్పించడం జరుగుతుంది. అలాగే వేరే జిల్లాలలో ఓటు ఉండి ఇక్కడ పనిచేస్తున్న వారు దాదాపుగా 1,000 మంది ఉన్నారు. వారందరికీ కూడా ఒక సపరేట్ కౌంటర్ అంటే అదర్ డిస్ట్రిక్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా వారిచ్చిన ఫామ్ 12 మేరకు ఇక్కడికి వచ్చి వారి ఓటు వినియోగించుకోవచ్చు. అయితే ఎలక్షన్ కమిషన్ వారు రీసెంట్గా మనకి ఒక కొత్త ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు ఎవరన్నా కూడా ఫామ్ 12 ఇవ్వడానికి మిస్ అయి ఉన్నా కానీ వారు ఆన్ ది స్పాట్ అంటే ఈ స్పాట్లో ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి ఫామ్ 12 సబ్మిట్ చేసినప్పటికీ కూడా వారికి పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ వారు 2 కేటగిరీల వారికి ఇంటి వద్దనే ఓటు హోమ్ ఓటింగ్ అవకాశం కల్పించారు. 85 సంవత్సరాలు వయసు దాటున్నవారు అలాగే పర్సన్ విత్ డిసెబిలిటీస్ వీరిద్దరికీ కూడా ఈ అవకాశం కల్పించడం జరిగింది. మనము గత 2 వారాల క్రితము మొత్తం మనకున్న ఓటర్స్ అందరినీ కూడా సర్వే చేసి వారి అభిష్టం మేరకు వారి నుంచి ఒక డిక్లరేషన్ తీసుకోవడం జరిగింది ఫామ్ 12D అని చెప్పి. ఆ 12D కర్నూలు కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి దాదాపుగా 53 మంది మేము ఇంటి వద్ద ఓటు వేస్తామని చెప్పి వారు ఎంచుకోవడం జరిగింది. 5 టీంలను మేము ఫామ్ చేయడం జరిగింది. 10 మందికి ఒక టీం చొప్పున 5 టీంలను ఫామ్ చేయడం జరిగింది. సెక్టోరల్ ఆఫీసర్సు అలాగే మున్సిపల్ స్టాఫ్ పోలీస్ సిబ్బంది వీడియోగ్రాఫరు మైక్రో అబ్జర్వరు ఇలా ఒక టీం అంతా కూడా వారి ఇంటికే వెళ్ళి వారి ఇంటి వద్దనే ఓటు కల్పించే వెసులుబాటు ఏదైతే ఎలక్షన్ కమిషన్ కల్పించిందో దాన్ని వారు వినియోగించుకునేలాగా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి కూడా అన్ని సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు అయితే చేశాం, కౌంటర్లు కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ భార్గవతే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో మధు, సాక్షి టీవీ, కర్నూలు.